అందరికీ నమస్కారం నా పేరు రామారావు మీరు చూస్తున్నారు వీవీఆర్ తెలుగు ఛానల్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను మనం ఇప్పుడు కొమరం భీం జిల్లా కౌటాల మండలం గుడ్లబోరి గ్రామానికి చెందిన సాయి కిరణ్ గారితో ఉన్నామండి వీరు సొంతగా సోలార్ ఫినిషింగ్ మిషన్స్ని తయారు చేసి కావలసిన రైతులకి అమ్ముతున్నారండి అసలు ఎన్ని రకాల మోడల్స్ వాళ్ళు తయారు చేస్తున్నారు వాటి కెపాసిటీస్ ఎలా ఉన్నాయి కావలసిన రైతులకి వీరు ట్రాన్స్పోర్ట్ ఎలా చేస్తున్నారు అసలు సర్వీస్ ఎలా ఇస్తున్నారు వీటికి వారంటీ ఎంతకాలం ఇస్తున్నారు అనే విషయాలన్నింటిని కూడా సాయి కిరణ్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ మీరు ఎన్ని రకాల సోలార్ ఫినిషింగ్ మిషన్స్ తయారు చేస్తున్నారు సార్ సార్ మేము మొత్తం వచ్చేసి ఐదు రకాల సోలార్ ఫెన్సింగ్ మిషన్స్ తయారు చేస్తున్నాం సార్ చిన్న కారు రైతుల నుంచి పెద్ద కారు రైతుల వరకు ఉపయోగపడే విధంగా వాళ్ళ పంటల్ని రక్షించుకోవడానికి అనుకూలంగా ఉండడం కోసమని మనం ఐదు రకాలుగా రెడీ చేయడం అనేది జరుగుతుంది అందులో చిన్న కారు రైతులకు వచ్చేసి రెండు రకాలు ఒకటి ఏడు వేల ఐదు వందలు రెండవది ఎనిమిది వేల ఐదు వందలు రూపాయలలో వాళ్లకు తర్వాత ఇంకా కాస్త ఒక ఎనిమిది నుంచి పది పదిహేడు ఎకరాల వరకు ఆ తర్వాత పదిహేను ఇరవై ఎకరాల వరకు ఉపయోగించుకోవడానికి మనకు పెద్ద సిస్టమ్స్ అనేటివి రెడీ చేయడం జరుగుతుంది సార్ అయితే మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో చాలామంది క్వాలిటీ అని చెప్పేసి రైతులకు సోలార్ ఫెన్సింగ్ మిషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే క్వాలిటీ అని చెప్పి రైతుల దగ్గర నుంచి అమౌంట్ తీసుకొని వాళ్ళు వన్ ఇయర్ వారంటీ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది సార్ దాని తర్వాత వన్ ఇయర్ తర్వాత ఇన్ కేస్ ఎప్పుడన్నా రిపేర్ వచ్చింది అనుకోండి వన్ ఇయర్ తర్వాత మళ్ళీ వాళ్ళు కొంత అమౌంట్ని మళ్ళా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అట్లా రైతుకు చిన్న కార్ అయినా పెద్ద కార్ అయితే అయినా ఒక పంటను రక్షించుకోవాలి ఆ పంట మీద ఎంత లాభం వస్తుందని ఒక రైతుగా నాకు తెలుసు అలాంటప్పుడు మళ్ళీ మనం దాని మీద ఇంకా రిపేర్ కి ఖర్చు పెడితే వాళ్ళకి అదనపు భారం భారం అనేది జరుగుతుంది అలా అదనపు భారం లేకుండా రెండు సంవత్సరాలు ఫుల్ వారంటీతో సిస్టంకి రెండు సంవత్సరాలలో ఎలాంటి ప్రాబ్లం జరిగినా కూడా మనమే ఫ్రీగా సర్వీస్ చేయడం అనేది జరుగుతుంది సార్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ వాళ్ళు వేరు చేసుకుంటే అయిపోయింది సార్ సర్వీసింగ్ ఛార్జ్ వరకు జీరో సర్వీసింగ్ ఛార్జ్ వరకు జీరో ఎలాంటి ఒక్క రూపాయి కూడా ఛార్జ్ అనేది తీసుకోవడం అనేది జరిగేది మనం ఎందుకు రెండు సంవత్సరాలు మనం వారంటీ ఇస్తామని అంటే మన మిషన్ క్వాలిటీ సార్ మన మిషన్ ఏందని అంటే మనం సొంతంగా మనకు తక్కువ రేట్లో బెస్ట్ క్వాలిటీ అందించే విధంగా మనం రెడీ చేయడం అనేది జరిగింది మనము ఒరిజినల్ కాపర్ ట్రాన్స్ఫార్మర్ అనేది తయారు చేయడం జరుగుతుంది సార్ నెక్స్ట్ పీసీ వచ్చేసి దాంట్లో వాడేటి ప్రతి ఐటెం కూడా వేరే వాళ్ళతో పోల్చుకుంటే మనకు ఒక పది రూపాయలు ఎక్కువనే ఖర్చు పెట్టే ఐటమ్స్ వాడతాం కానీ తక్కువ అనేది ఉండేది దానివల్ల ఏంటంటే సిస్టమ్ లైఫ్ అనేది పెరుగుతుంది సిస్టమ్ లైఫ్ పెరగడం ద్వారా ఏంది రైతుకు ప్రాబ్లమ్స్ అనేటివి రావు వేరే వాళ్ళకున్న మనకు ఉన్న డిఫరెన్స్ అది సార్ మార్కెట్లో దొరికేటటువంటి ఈ సోలార్ ఫినిషింగ్ మిషన్స్ వాటి వారంటీ ఎలా ఉంటుంది మీరు టూ ఇయర్స్ ఇస్తా అంటున్నారు కదా అంటే వాళ్ళ వారంటీస్ ఎంతకాలం ఉంటున్నాయి సార్ సార్ వాళ్ళు వారంటీ వన్ ఇయర్ ఇచ్చి ఏం చేస్తున్నారు అంటే రైతులని ఆకర్షించుకోవడం కోసమని వాళ్ళు ముప్పై వాటు సోలార్ ప్లేట్ అవసరం ఉన్న దగ్గర ఫార్టీ వాటు సోలార్ ప్లేట్ ఇవ్వడం తర్వాత ఫార్టీ వాట్ ఉన్న కాడ సిక్స్టీ వాట్ సోలార్ ప్లేట్ ఇవ్వడం తర్వాత వేరే కొత్త కొత్త ఆప్షన్స్ అని అదనపు ఆప్షన్స్ ఇచ్చి రైతుకు మెయింటెనెన్స్ ని పెంచడం అనేది జరుగుతుంది సార్ రైతుకు సులభమైనటువంటి విధంగా తయారు చేసినప్పటికీ కూడా వాళ్ళకు మెయింటెనెన్స్ పెంచ పెంచడం అనేది జరుగుతుంది దానివల్ల దాంతోనే అంతగా యూస్ లేకపోయినా కూడా రైతు మెయింటెనెన్స్ చేసుకోవడానికి డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయడం అనేది జరుగుతుంది మనకు వచ్చేసి జీరో మెయింటెనెన్స్ సార్ ఒక రైతుకి మెయిన్ కావాల్సింది పంటల నుంచి రక్షించుకోవడం కోసం అని చెప్పి షాక్ రెండవది కొందరికి పగల అవసరం అనేది ఉండదు రాత్రి మాత్రమే అవసరం ఉంటుంది రాత్రి అవసరం కోసం అనేది ఒకటి ఇవి రెండు మెయిన్గా ఉపయోగించుకుంటున్నారు సార్ రైతులు అంటే మాకున్న అనుభవం ప్రకారం తర్వాత రైతులు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇచ్చిన దాని లెక్కతో చూసుకుంటే వీటి మీదనే ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది మరి కంపల్సరీ మనకు అలారం సిస్టమ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అలారం బటన్ వేసినప్పుడు ఎక్కడో ఒకడ చిన్నగా ఒక గడ్డిపోస తగిలినా కూడా ఎప్పటికీ గా అది మోగుతూ ఉండడం వల్ల దాంతో పాటు మిగతా పార్ట్స్ కూడా ఎఫెక్ట్ జరగడం అనేది జరుగుతుంది అట్లా బేసిక్ లెవెల్లోనే బెస్ట్ క్వాలిటీ మనం రైతులకు అందించినట్లయితే అది కూడా ఒక సంవత్సరం వారంటీ కాకుండా రెండు సంవత్సరాల వారంటీ అందించినట్లయితే ఒక కి ఏడు వేల ఐదు వందలు అనుకుంటే మూడు వేల రెండు వందల యాభై రూపాయలు మూడు వేల రెండు వందల యాభై రూపాయలు అట్లా సంవత్సరానికి ఒక రైతు సగం సగం అమౌంట్ తోనే అతను డబ్బులు ఆదా చేసుకున్నట్టు అయిపోతుంది అదే ఒక్క వన్ ఇయర్ అయితే ఇంత వాళ్ళు ఏడు వేల ఐదు వందలు పెట్టి వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఏదైనా రిపేర్ వస్తే మళ్ళీ అదనపు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అట్లా మా దగ్గర మేము వా రైతుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ దాని అనుసరించి మనం ఈ మిషన్స్ అనేటివి క్వాలిటీగా రెడీ చేయడం అనేది జరుగుతుంది సార్ మార్కెట్లో ఉన్న సోలార్ ఫినిషింగ్ మిషన్స్ వాటి రేట్లు ఎలా ఉన్నాయి సార్ రేట్లు వచ్చేసి సార్ క్వాలిటీ తగ్గించి రేట్లు తగ్గించడం అనేది జరుగుతుంది సార్ కొందరు క్వాలిటీ ఇస్తున్నారు ఎవరికి లేదని లేదు కాకపోతే వాళ్ళ రేట్లు కూడా అంతే హై లెవెల్లో ఉన్నాయి వాళ్ళు తయారు చేసి డిస్ట్రిబ్యూటర్కి అందించడం డిస్ట్రిబ్యూటర్ నుంచి రిటైలర్కి రావడం రిటైలర్ నుంచి రైతులకు వెళ్ళడం అనేది జరుగుతుంది దీనివల్ల ఏమైతుందని అంటే రైతులకు కాస్ట్ అనేది పెరుగుతుంది క్వాలిటీ మిషన్లు ఇచ్చినప్పటికీ వాళ్ళు వాళ్ళ కాస్ట్ అనేది చాలా పెరగడం అనేది జరుగుతుంది సార్ మనది ఏంటంటే విడి భాగాలని మనం క్వాలిటీ ఉన్నటువంటి విడి భాగాలను తీసుకొచ్చి మన దగ్గర అసెంబ్లీ చేసి డైరెక్ట్ రైతులకి మనం ఇవ్వడం అనేది జరుగుతుంది దాని వల్ల ఏమైతుంది అంటే రైతులకు మనం తక్కువ ధరలోనే బెస్ట్ క్వాలిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది మనకు వేరే కాంపిటేటర్స్ ఉన్నా మనకు ఉన్నటువంటి డిఫరెన్స్ అదే సార్ మన దగ్గర ఎన్ని రకాల మిషన్స్ తయారు చేస్తున్నారు సార్ మీరు సార్ మొత్తం మనకు చిన్న కార్ రైతులకు ఏడు వేల ఐదు వందలు రెండవది ఎనిమిది వేల ఐదు వందలు ఈ రెండు మిషన్స్ రెడీ చేయడం అనేది జరుగుతుంది ఏడు వేల ఐదు వందలు మిషన్ వచ్చేసి మనకు ఐదు ఎకరాల లోపు రైతులకు ఉపయోగించుకోవడానికి అటు నుంచి ఎనిమిది ఎకరాలు తొమ్మిది ఎకరాల వరకు ఉపయోగించుకోవడానికి ఎనిమిది వేల ఐదు వందల మిషన్ అనేది మనము రైతులకు అందజేయడం జరుగుతుంది అటు తర్వాత ఇంకా పది పన్నెండు ఎకరాలు అట్లా ఉన్న వాళ్ళకు పదకొండు వేలు తర్వాత పదిహేను ఎకరాల వరకు ఉన్న వాళ్ళకు మనకు ఈ మోడల్ వచ్చేసి పన్నెండు వేల రూపాయలకు అందజేయడం అనేది జరుగుతుంది ఇంతకంటే ఇంకెక్కువగా ఉంది పదిహేను ఎకరాల నుంచి ఇంకొక మనకు పద్దెనిమిది ఎకరాలు పదహారు ఎకరాలు ఇరవై ఎకరాల వరకు ఉంది అనుకుంటే మనకు ఈ కింద సిస్టమ్ వచ్చేసి ఇరవై వేలు మనకి ఇరవై ఎకరాలకు ఉపయోగించుకోవడానికి మనం పదమూడు వేలకు అందజేయడం అనేది జరుగుతుంది సార్ ఓరు ప్రాంతాల నుంచి ఆర్డర్ పెట్టుకున్న రైతుల కోసం మీరు ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు సార్ సార్ ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ రవాణా సౌకర్యాన్ని చాలా సింపులైజ్ చేసింది సార్ అంటే వస్తువులని మనం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పంపించడానికి అదే ఏంటంటే కార్గో సర్వీస్ అని బస్సుల ద్వారా మనకు ప్రజలే కాకుండా వస్తువులని కూడా ఒక చోటు నుంచి ఒక చోటుకి పంపించడానికి వీలుగా వాళ్ళు మనకు సౌకర్యాన్ని కలిగించారు అదే సౌకర్యంతో మనం ఏంటంటే వాళ్ళు ఒక రైతు మనకు ఆర్డర్ చేసినట్లయితే అది తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు మనకు ఆ ఏరియాలో ఎక్కడైతే కార్గో సర్వీస్ ఉందో అక్కడ మనం తెలుసుకొని సార్ మీ మీ దగ్గరలో ఉన్నటువంటి ఏరియాలో ఇక్కడ కార్గో సర్వీస్ ఉంది మేము పంపించినటువంటి ప్రోడక్ట్ అక్కడ వరకు చేరుకుంటుంది సార్ మీరు తీసుకోగలిగితే ఇంత అక్కడ వరకు పంపించగలుగుతామని చెప్పి రైతులకు మేము అలా పంపించడం అనేది జరుగుతుంది సార్ దగ్గర కొనుక్కునే రైతులు పేమెంట్స్ ఎలా చేయాల్సి ఉంటుంది పేమెంట్ ముందుగానే చేయాల్సి ఉంటుంది సార్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేకుంటే బ్యాంక్ ద్వారా కానీ అమౌంట్ అనేది పంపించడం అనేది జరుగుతుంది అయితే ఒకసారి ఏమైందని అంటే ఒక రైతు అట్లా మనం తప్పుగా అని చెప్పకూడదు మనం ఏంటంటే మీకు సార్ మీకు అమ రాంగానే అమౌంట్ పంపిస్తాం సార్ ఎందుకంటే ఇంతకుముందు మేము రెండు సార్లు మోసపోయాము అని చెప్పేసి అనేసరికి రైతు అన్నప్పుడు మనకు నేను కూడా ఒక రైతే మనకు ఇదంతా మన ల్యాండే మనం వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉండొచ్చు అట్లాంటివి ఎక్కడైనా జరిగి ఉండొచ్చు అని చెప్పేసి పంపించాము మనకు మనము ఇచ్చే అంటే మనకి ఇచ్చే అమౌంట్ కంటే తక్కువ అమౌంట్ ఇచ్చి వాళ్ళు సార్ నాకు దగ్గర ఇంతే ఉంది అని చెప్పేసి చేసేసారు ఇంకా అప్పటి నుంచి ఏంటంటే ముందుగానే మనకు అమౌంట్ పే చేస్తే మనము సర్వీస్ కార్గో సర్వీస్ ద్వారా పంపించడం అనేది జరుగుతుంది సార్ వారంటీ లో ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అనుకోండి మీరు సర్వీస్ వారికి ఎలా అందిస్తారు సార్ సార్ వారంటీ పీరియడ్ లో దాదాపుగా మన మిషన్స్ కి ప్రాబ్లం అనేది నైంటీ ఎయిట్ పర్సెంట్ రాదు సార్ టూ పర్సెంట్ వస్తుంది అయితే వన్ పర్సెంట్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉంటుంది వన్ పర్సెంట్ ఏంటిదంటే రైతుల డిఫెక్ట్ సార్ మనకు సోలర్ మనకు ఫెన్సింగ్ మిషన్ ఫెన్సింగ్ చేసుకునేటప్పుడు ఏంది పొడి కట్ కర్రలను భూమిలో పాతి కొందరు ఏం చేస్తారంటే డైరెక్ట్ దానికే చుట్టేస్తారు అది ఏంటంటే తడి గ్రహించుకొని అక్కడ స్పార్క్ అవుతా ఉంటుంది దానివల్ల ట్రాన్స్ఫార్మర్ అనేది ఫెయిల్ అవుతా ఉంటది దాని తర్వాత ఫీసిబుల్ కొన్ని మెయిన్ పార్ట్స్ అనేది ఫెయిల్ అవుతా ఉంటాయి అట్లా రైతు కరెక్ట్ కనుక మనకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎక్కడ కూడా మనకు ఇబ్బంది లేకుండా సోలార్ ఫెన్సింగ్ మనకు కరెక్ట్ కంచె చేసుకున్నట్లయితే మనకు మిషన్స్ కి దాదాపుగా తొంభై తొమ్మిది పర్సెంట్ మనకు ఎలాంటి ప్రాబ్లం సార్ ఒకటి ప్రాబ్లం వచ్చేది ఏంటంటే మనకి ఈ మోడల్ లో అయితే వర్షానికి తడిసినప్పుడు వస్తుంది సార్ తర్వాత రెండోది పెడుగుబడ్డప్పుడు మిషన్ అనేది ఫెయిల్ అవుతుంది అదే టెక్నికల్ పడడం అనేది మన చేతిలో లేని పని కాబట్టి దానికి చెప్పలేము అది ఏ మిషన్ అయినా కూడా పెడుగు పడితే కంపల్సరీ ఫెయిల్ అవుతుంది మిషన్ మనకు వర్షం తడిసినప్పుడు ఫెయిల్ అవుతుంది మీరు వారంటీ ఇస్తారా సార్ సార్ ఇది పిడుగుబడ్డప్పుడు కానీ వాటర్లో తడిసినప్పుడు కానీ ఈ రెండు విషయాలలో మనం వారెంట్ అనేది ఇవ్వడం లేదు సార్ ఎందుకంటే వాటర్లో తడ తడవకుండా ఉంచుకోవడం ఒక రైతు బాధ్యత అది పెడుగబడడం అనేది అది మన నాచురల్గా జరిగేది కాబట్టి ఈ రెండు విషయాలలో తప్పించి మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా టెక్నికల్గా కానీ ఏదన్నా వాళ్ళకి తెలియకపోయినా కూడా వాళ్ళు వీడియో కాల్ చేస్తే మనం పూర్తి సమాచారాన్ని అందజేయడం అనేది జరుగుతుంది అవును సార్ మిషన్ ఏ విధంగా ఫెయిల్ అయింది అన్నది మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు సార్ సార్ దాదాపుగా మాకు ఉన్న అనుభవం ప్రకారం వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మనం చెప్పేస్తాం సార్ ఒక రైతు మనకు కాల్ చేసి సార్ ఇక్కడ మిషన్ మనకు స్లోగా పల్స్ రావడం అనేది జరుగుతుంది సార్ అని అన్నారు అయితే బాబు మీరు ఛార్జింగ్ పెట్టారని అంటే మనం ఛార్జింగ్ పెట్టారని చెప్పినారు కాకపోతే దానికి ఛార్జింగ్ కాలేదు వేరే తో ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఛార్జింగ్ అయింది అయితే ఆ విషయాన్ని నేను ఎలా చెప్పాను అంటే మనకు అనుభవం ఉంది సార్ ఇప్పుడు మనకు బ్యాటరీ ఛార్జింగ్ కాకపోతే మనకు పల్స్ అనేది స్లోగా అవుతుంది అయితే మనకు మొన్న ఈ మూడు రోజుల క్రితం మబ్బులు వచ్చినాయి మబ్బులు వచ్చినప్పుడు సోలార్ ప్లేట్ తో పూర్తిగా మనకు ఛార్జింగ్ కాదు కానప్పుడు దీన్ని మనం ఏం చేస్తాం ఇప్పుడు ఒక రైతు ఈజీగా తన ఇంటికి తీసుకెళ్లి ఛార్జింగ్ పెట్టుకునే విధంగా మనం ఇది బయటనే కనెక్షన్ ఇచ్చినాం సార్ మనకి ఇక్కడ బ్యాటరీ పంప్ చార్జర్ ఉంటుంది కదా సార్ బ్యాటరీ పంప్ ఛార్జర్ని మనం యూజ్ చేసుకొని మనకు ఈ బ్యాటరీని ఛార్జింగ్ చేసుకోవచ్చు ఛార్జింగ్ చేసుకొని మళ్ళీ మన దగ్గరకు వచ్చి ఇక్కడ కనెక్షన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు మీకు సోలార్ ప్లేట్ ఒకవేళ లేకపోయినా ఎక్కడైనా ఎవరైనా దొంగలించడం జరిగినా కూడా మళ్ళీ మనం దీంతో ని రన్ చేసుకోవడం అనేది జరుగుతుంది సార్ అట్లా టూ ఇన్ వన్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది మనకు అవును సార్ మీరు తయారు చేసిన ఈ మిషన్ రకరకాల వాతావరణాలు ఉంటాయి ఒకసారి వర్షం కురుస్తుంటుంది ఒకసారి మంచు కురుస్తుంటుంది ఒకసారి ఎండ వస్తుంటుంది ఇది ఎన్ని గంటలు ఛార్జ్ అవ్వాల్సి ఉంటుంది ఎలా పనిచేస్తుంది సార్ సార్ ఇది వర్షాకాలము ఎక్కువగా వాడుకునే వాళ్ళకి మేము సజెషన్ ఇచ్చేది ఏంటంటే పెద్ద సిస్టమ్ అంటే ఆటో బ్యాటరీ మనకు ఇక్కడ ఉంది బాబు ఆటో బ్యాటరీ ఆటో బ్యాటరీ ఉంది సార్ లోపల ఈ బ్యాటరీ ఉంది కదా సార్ ఈ బ్యాటరీ ఈ బ్యాటరీది కెపాసిటీ ఎక్కువ ఉంటుంది ఒక రెండు మూడు రోజులు మనకు కంటిన్యూగా ఎండ లేకపోయినా కూడా మనకు మిషన్ అనేది రన్ అవుతూ ఉంటుంది సార్ మన క్లైమేట్ ప్రకారం వచ్చేసి మూడు నుంచి నాలుగు రోజుల వరకు మామూలుగా మబ్బులు ఉన్నా కూడా తిరిగి మళ్ళా కొంత ఎండ వెళ్ళి మళ్ళీ ఛార్జింగ్ అయ్యే వాతావరణం మనది కాబట్టి మనకు అలాంటి వర్షాకాలం వాడదాం వర్షాకాలం తర్వాత ఎప్పటికీ కంటిన్యూగా వాడుతూ ఉండే వాళ్ళకు మేము ఈ ఆటో బ్యాటరీ ఉన్నటువంటి సిస్టమ్ని సజెస్ట్ చేస్తాం తక్కువ అమౌంట్ ఉంది మేము ఛార్జింగ్ చేసుకోగలుగుతాం మాకు విలేజ్కి కానీ మాకు అన్నిటికీ అందుబాటులో ఉంది మేము అంత డబ్బులు పెట్టలేము అనుకున్న వాళ్ళకేమో మనకు ఎనిమిది వేల ఐదు వందలు పదివేల ఐదు వందలు ఈ మిషన్స్ మనం అనేటి వాళ్ళకి సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది సార్ ఫినిషింగ్ మనం టచ్ చేసినప్పుడు షాక్ కుట్టే విధానం ఎలా ఉంటుంది సార్ అది ప్రమాదకరంగా ఎలా సార్ సార్ మనకు ప్రమాదకరంగా అనేది ఏముండదు సార్ మహారాష్ట్ర గవర్నమెంట్ ఈ అడవి పందులు గాని తర్వాత కుర్ర ముగాలు మనకు ఈ పంటల్ని నాశనం చేయడం అనేది జరుగుతుంది రైతులై వాళ్ళందరూ వెళ్ళి అక్కడ గవర్నమెంట్ కి కంప్లైంట్ చేసినప్పుడు ఈ సోలార్ ఫెన్సింగ్ మిషన్ ని రైతులకు సబ్సిడీ ద్వారా సబ్సిడీ ద్వారా అందజేయడం అనేది జరుగుతుంది ఒకవేళ ప్రమాదకరమైనట్లు అయితే మనకి సోలార్ ఫెన్సింగ్ మిషన్స్ అనేటివి గవర్నమెంటు వాళ్ళు రైతులకు అందజేయడం అనేది జరగదు కదా సార్ కాబట్టి సోలార్ ఫెన్సింగ్తోని ఎలాంటి ప్రమాదం అనేది జరగదు ప్రమాదం అనేది జీరో ఎందుకు జీరో అంటే కూడా దానికి మెయిన్ కారణం ఉంది మనము ఈ కరెంట్ అనేది బ్లింకింగ్ అంటే ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఇట్లా ఆన్ ఆఫ్ అవుతుండడం వల్ల ఒక జంతువు కానీ ఒక మనిషి కానీ ఏదైనా కానీ అట్లా టచ్ అయినప్పుడు మనం పూర్తిగా మన నిస్సాయిత స్థితి అయిపోయే వరకు పట్టుకొని ఉండదు అన్నట్టు వదిలిపెడతా ఉంటది అందువల్ల మనం తొందరగా మనం చేయి కానీ ఏదన్నా కాలు గానీ తగిలినప్పుడు తీసుకొని వెనక్కి తీసుకోవడానికి వీలుగా ఉంటది అన్నట్టు కాబట్టి ప్రమాదం అనేది జరగకుండా ఉంటుంది సార్ మిషన్ లో మీరు ఈ ప్లేట్స్ ఎంత కెపాసిటీ ప్లేట్స్ వాడుతున్నారు బ్యాటరీ ఏ కెపాసిటీ ఉన్న బ్యాటరీని వాడుతున్నారు సార్ సార్ ఇప్పుడు మనకు ఈ ట్వెల్వ్ బై ఫోర్టీన్ బ్యాటరీ వచ్చేసి మనకు థర్టీ వ్యాట్ ఉన్న సోలార్ ప్లేట్ సరిపోతుంది సార్ కానీ మార్కెట్లో ఏంటంటే రైతులని ఆకర్షించడం కోసం అనేది ఇంకొక ఎక్స్ట్రా టెన్ వాట్స్ పెంచి ఇవ్వడం అనేది జరుగుతుంది దానివల్ల ఏమవుతుందంటే బ్యాటరీ అనేది ఉబ్బడం అనేది జరుగుతుంది సార్ ఎక్కువ ఓవర్ చార్జింగ్ ఓవర్ చార్జింగ్ అయ్యి ఓవర్ చార్జింగ్ కాకుండా మనకు థర్టీ వాట్ తో మనకు యాక్చువల్ గా అంటే ట్వంటీ వ్యాట్ సరిపోతుంది సార్ అయినా కూడా మనం ఎక్స్ట్రా టెన్ వ్యాట్ ఇస్తున్నాం కాబట్టి ఆ టెన్ వాట్స్ మొత్తం థర్టీ వాట్స్ తో ఎలాంటి ప్రాబ్లం లేకుండా బ్యాటరీ అనేది చార్జ్ అవ్వడం అనేది జరుగుతుంది దానివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు సార్ అట్లా మనకు ఆటో బ్యాటరీ వచ్చేసి ఫార్టీ వాటు సిక్స్టీ వాటు సోలార్ ప్లేట్లు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది సార్ అయితే ఈ ప్లేట్స్ వారంటీ ఏమైనా ఉంటాయా సార్ సార్ అది ప్లేట్కి నైంటీ నైన్ పర్సెంట్ ఎలాంటి ప్రాబ్లం జరగదు సార్ ఇన్ కేసు కింద మనకు అట్లాంటి ప్రాబ్లం జరిగితే మనకు రిప్లేస్మెంటు అవకాశం ఉంది వాళ్ళు మనకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మనకు అవకాశం ఇస్తారు సార్ ప్లే అంటే పీస్ టు పీస్ తీసుకొని ఇచ్చేస్తారు ఇచ్చేస్తారు ఓకే థ్యాంక్ యూ సార్ మీ సోలార్ ఫినిషింగ్ మిషన్ గురించి పూర్తి స్థాయి సమాచారాన్ని మా వివిఆర్ తెలుగు ఛానల్ ద్వారా మా ప్రేక్షకులందరికీ అందించినందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ ఓకే థ్యాంక్ యూ ఉంటాను సార్ థ్యాంక్ యూ సార్